కథ చెప్పుకుందామా? సందేహాలు. పూర్వం విద్యారణ్య ప్రాంతంలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. గుహలో సాధువు ఉండటం లోకానికి క్రమక్రమంగా తెలిసింది. అప్పటి నుంచి జనం గుంపులు గుంపులుగా కొండమీదికి రావడం ప్రారంభించారు. వాళ్ల మంచి చెడ్డలు, కష్టసుఖాలు చెప్పుకుంటుంటే వాళ్ల మనసులో బాధ తగ్గేది. కాబట్టి జనం రోజూ వచ్చేవాళ్ళు. సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఇహ లోకంలో బాధలన్నీ వినగా వినగా సాధువు మనస్సులో సందేహాలు ఎక్కువ కాజొచ్చాయి. నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు, ఇప్పటి జనవాక్యం వేరు. ఎంత ఆలోచించినా ఒకదానికొకటి సంబంధమే కనపడదు. రోజురోజుకు ధర్మం నశిస్తుంది, అధర్మమే జయిస్తుంది. దేవుడు, దెయ్యము, స్వర్గం, నరకం ఇవన్నీ ఒట్టి బూటకాలు. కనుక స్వయంగా పోయి లోకంలో నిజానిజాలు తెలుసుకుంటే కానీ మనశాంతి లేదు అని అనుకుని మళ్ళీ ఒకసారి లోకం చూసి రావటానికి గుహ నుంచి బయలుదేరాడు. జీవితమంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండము కమండలము చేతపుచ్చుకొని కొంత దూరం సాగేసరికి ముద్దులు మూటగట్టే 12 బాలుడు ఎదురయ్యాడు. సాధువును చూడగానే బాలుడు చిన్నగా నవ్వాడు. సాధువు బాలుడు కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఒకరితో ఒకరు మాటలు కలిపారు. ఇద్దరూ ఒకే చోటికి వెళుతున్నట్లు తేలింది. తనకు తలవని తలంపుగా ఇటువంటి సహవాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించి ఉభయులు కలిసి పోగా పోగా ఒక ఊరి పొలిమేరను చేరుకున్నారు. అక్కడ కొందరు సేవకులు వచ్చి వారికి ఘనమైన స్వాగతమిచ్చి ఊరు మధ్యలో ఉన్న ఒక దివ్య భవనానికి తీసుకుపోయారు. ఆ ఇంటి వారు వీరికి గొప్ప విందు చేశారు. బాలుణ్ణి చూసి చాలా ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకం బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటకు తీయించి అందులో పిల్లవాడికి పాయసం వడ్డించారు. ఆ రాత్రి అక్కడే అలసట తీర్చుకొని ఉదయాన్నే యజమాని వద్ద సెలవు తీసుకొని అతిథులు మళ్ళీ బయలుదేరారు. వారు యువతలకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో కలవరం బయలుదేరింది. యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు. గిన్నె కాజేసింది మరెవరో కాదు, అందరూ అనుమానించినట్టు బాలుడే. భోజనాల సందడిలో అతడు గిన్నె తీసి దాచివెయ్యడం సాధువు గమనిస్తూనే ఉన్నాడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన బాలుడి తుంటరి బుద్ధికి సాధువు మనసులో ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఏమిట్రా అబ్బాయి ఈ పని అని 10 ఎదుటపడి మందలించలేకపోయాడు. సాధువు బాలుడు సాగిపోతుండగా ఆకస్మికంగా దారిలో కారు మబ్బు పట్టి కొండపోతగా వర్షం కురిసింది. ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. అల్లంత దూరంలో మినుకుమినుకుమంటున్న ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయలు మెల్లగా ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఎవరయ్యా ధర్మాత్ములు, బాగా తడిసిపోయాం, కాస్త పంచ కింద నిలుచుంటాం, 2 ప్రాణుల్ని రక్షించి పుణ్యం కట్టుకోండయ్యా బాబు అంటూ బతిమలాడుతూ తలుపు బాదారు. కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపు తెరిచి ఇద్దరిని యజమాని ఎదుట పెట్టాడు. అర్ధరాత్రి వేళ ధర్మం ఏమిటి, ఇలాంటి వాళ్లను తీసుకువస్తావే నీకు బుద్ధి లేదా అని నౌకరును చివాట్లు వేశాడు పరమలోభి అయిన ఆ ఇంటి యజమాని. చివరికి ఎలా అయితేనేం, వాకిట్లో పారేసిన అంట్ల గిన్నెలు గీక్కు తినటానికి ఆ ఇంటి యజమాని అరుగున ఇచ్చిన వాన కాస్త వెలియగానే వాళ్లను అవతలకు పంపించివేయి, నమ్మరాని కాలం అంటూ తన నౌకరును గట్టిగా హెచ్చరించాడు. అలానే బాలుడు అంట్ల పాత్రల్లో అడుగున ఉన్న మెతుకులు సాధువుకు పెట్టి తను పస్తున్నాడు. కొంతసేపటికి వాన తెరిపించింది. ఒకరు చెప్పకుండా అతిథులే వెళతామని అతనితో అని మళ్ళీ ప్రయాణం సాగించబోయారు. గుమ్మం దాటే ముందు బాలుడు తను దొంగిలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి, నాయనా, వేళగాని వేళ మాకు చోటిచ్చావు, ప్రాణాలు నిలబెట్టావు, పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు, మీ ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమన్నమాట. మీ వంటి ధర్మాత్ములు, దయామయులు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇట్లా నిలబడి ఉంది. ఇదిగో ఏదో ఉడతాభక్తి ఈ గిన్నెను తీసుకుపోయి మీ యజమానికివ్వు అని చెప్పాడు. బాలుడు చేసిన పని సాధువుకు విడ్డూరం అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది. గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ నోరు తెరిచి పలకలేకపోయాడు. బాలుడు, తాత, నీకిదంతా మాయగా కనిపిస్తుంది కదా, ఇది మాయనాటకమే, అందులో మనిద్దరమూ 2 బొమ్మలం అంటూ నవ్వాడు. నువ్వేదో మంచి పిల్లవాడివనుకున్నాను,
నీ సావాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరుతాయనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతడికి వెల్లడించబోయాడు. అప్పుడు బాలుడు, నీ సందేహాలు తీర్చటానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు. అయితే విను, మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యమిచ్చిన యజమాని ఉన్నవాడే కీర్తి కోసం గొప్ప కోసం అప్పుల పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రాణప్రదమైన స్వర్ణపాత్ర కాస్త కాజేయటంతో కన్ను తెరిచి ఇప్పుడు తగినట్లుగా మసులుకుంటున్నాడు. ఈ విధంగా అతడి పండు వంటి కాపరం పాడు కాకుండా చేశాను. బాగానే ఉంది, మరైతే అటువంటి పాత్రను పరమలోభికి ఇవ్వడం అపాత్ర దానం కదూ అన్నాడు సాధువు. అందుకు బాలుడు, అదే పొరపాటు. ఆ యజమానికి డబ్బు గడించటమే తెలుసు, కానీ ఒకరికి ఇవ్వడం అనేది తెలియదు. మనమిచ్చిన బంగారు గిన్నె వెళ్ళి వాడి మనసు మార్చివేస్తుంది. నాలుగు ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకు ఇటువంటి బహుమతి దొరికిందే. కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంత ఘనమైన బహుమానం దొరికి ఉండేదో కదా అనుకున్నాడు. పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగింది. ఇప్పుడు విరివిగా దానధర్మాలు చేయటం వల్ల అతడు కూడబెట్టిన ఆస్తంతా లోకం మంచి కోసం వినియోగమవుతుంది అని చెప్పాడు. సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి, ధన్యుణ్ణయ్యాను అని సాధువు అనేటంతలో బాలుడి ముఖంలో ఒక మతాబు వెలుగు వెలిగింది. విమానం దిగుతున్న శబ్దమయ్యింది. బాలుడు మరి కనపడకుండా అంతర్ధానమయ్యాడు. నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోకి వెళ్ళిపోయాడు. విన్నారు కదా, మనం ఒకరికి పెడితే మనకి పదింతలుగా మన దగ్గరకు వస్తుంది. ఇదొక్కటి మనకు అర్థమైతే చాలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.